రోజు నిమ్మగడ్డ గారి ప్రస్తావన మీరు వినే ఉంటారు అందుకని ఆయన చాలా క్లియర్ గా చెప్పారు ఎన్నికల నిర్వహించడం అనేది ఎన్నికల సంఘం యొక్క విధి రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ఎన్నికల సంఘం అనేది ఒక మానస పుత్రిక దాన్ని ఎలాగా మీరు కాదంటారు ఎన్నికల్ని మీరు ఎలా అడ్డుకుంటారు అంటే నాకు ఒకటే మన ఛానల్ సాక్షిగా అడుగుతా ఉన్నా సూటిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని yes 100% రాజ్యాంగము మీరు చెప్పిన విధులు ఎన్నికల సంఘానికి ఉన్నటువంటి ఇవన్నీ మీకు ఈ రోజు గుర్తొచ్చింది అని అడుగుతా ఉన్నా బాధ్యత ఆయన బాధ్యత ఎన్నికల పెట్టాలి అనేది ఎన్నికల కమిషనర్ బాధ్యత అంటే మీ బాధ్యత అనేది మీకు ఎప్పుడు గుర్తొచ్చిందండి అంటే బాధ్యత అనేది మీకు ఏ రోజు గుర్తు రావాలి ఎన్నికలు ఎప్పుడు అయిపోతే అంటే ఎన్నికల టర్మ్ ఎప్పుడు అయిపోతే అప్పుడు గుర్తు రావాలి 2018 ఆగస్టు లో పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి 2019 ఆగస్టు అయిపోయింది 2020 ఆగస్టు అయిపోయింది 2021 జనవరి లో మీకు బాధ్యతలు గుర్తొచ్చినాయా ఏమి 6 సంవత్సరాల నుంచి ఎందుకు కుత్రాలేదు మీకు బాధ్యతలు 2018 లో ఆ పంచాయతీ ఎన్నికలు అయిపోయినప్పుడు పంచాయతీ ఎన్నికలు ఆ రోజు పెట్టాలన్నప్పుడు ఆ రోజు మీకు బాధ్యతలు గుర్తు రాలేదా ఆ రోజు మీకు రాజ్యాంగం గుర్తు రాలేదా మీకు ఈ రోజు విధులు గుర్తొచ్చినాయా పంచాయతీ ఎన్నికలు ఈ రోజు పెట్టాలని మీకు ఈ రోజు రాజ్యాంగము నాకున్నటువంటి విధులు ఎలక్షన్ కమిషన్ నిర్వహించాల్సినటువంటి ఏవైతే విధులు ఉన్నాయో ఆ లిస్ట్ ఈ రోజు గుర్తొచ్చిందా మీకు మరి 2.5 సంవత్సరాల నుంచి మీకు ఎందుకు ఆ లిస్ట్ అంతా గుర్తు రాలేదు అప్పుడు ఎందుకు కండక్ట్ చేయలేదు ఆ రోజు 2018 హైకోర్టు చెప్పినప్పుడు ఎక్కడ నిద్రపోయారు మీరు ఆ రోజు మీకు గుర్తు రాలేదా మీరు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారన్న విషయం మీరు ఆ రోజు మర్చిపోయారా హోటల్లో రహస్యంగా సమావేశాలు అయినప్పుడు మీరు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారు నాకు ఈ నియమాలు ఉంటాయని ఆ రోజు మర్చిపోయారా ఒంటె దుబ్బాబలతో 2020 మార్చి 15 ఎవరిని సంప్రదించకుండా నోటిఫికేషన్ ని వాయిదా వేసినప్పుడు ఆ రోజు మీకు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాను నేను ఇక్కడ సంప్రదించాలి ప్రభుత్వాన్ని అని ఆ రోజు మీకు గుర్తు రాలేదా మీరు ఇష్టం వచ్చినట్టుగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ కోర్టులకు వెళ్ళినప్పుడు మీరు ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారు ఈ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకూడదని మీకు గుర్తు రాలేదా ఒక రాజకీయ పార్టీ నాయకుడు లాగా ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక ముఖ్యమంత్రి మీద 5 పేజీల లెటర్ రాసి దాన్ని బహిర్గతం దాన్ని మీడియా సంస్థలకు రిలీజ్ చేసినప్పుడు మీకు ఆ రోజు గుర్తు రాలేదు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారు నాకు ఒక విధులు ఉంటాయి నేను ఇలా వ్యవహరించాలన్న విషయం మీకు ఆ రోజు ఎందుకు గుర్తు రాలేదని అడుగుతా ఉన్నాను తప్పు మీద తప్పు చేసుకుంటూ మీరు పోతా ఈ రోజు మిమ్మల్ని చూసి పక్క రాష్ట్రాల వాళ్ళు అసహించుకుంటా ఉన్నారు ఏంటి ఇటువంటి ఎన్నికల కమిషనర్ ఎట్లా నియమించారా ఆ రాష్ట్రంలో కనీసం నియమి ఆ రోజు ప్రపోజ్ చేస్తున్నారు వైసీపీ ప్రతిపక్షంలో ఉంది 2018 లో మరి మీరు ఎందుకు అప్పుడు ఇప్పుడు పోరా ఇప్పుడు చేసిన పోరాటం ఎందుకు పోరాడి ఎందుకు ఎన్నికలు పెట్టించలేకపోయారు 2018 లో ఎన్నికలు పెట్టమని చెప్పి మేము అడిగామండి ఎన్నికలు పెట్టమని మేము అడిగినప్పుడు ఆ రోజు ప్రభుత్వం పెట్టలే ఎన్నికలు దమ్ముంటే చంద్రబాబు నాయుడు ఎన్నికలకు రమ్మని చెప్పి మేమే ఆ రోజు అడిగింది ఇప్పుడు పెట్టండి ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలో జరగాలని చెప్పి మేము అడిగాం అడిగితే ఆ రోజు పెట్టలేదు ఆ రోజు ఇప్పుడు మీ మీద వేస్తున్న పిటిషన్లు అప్పుడు మీరు ఎందుకు పిటిషన్ వేయలేదు అప్పుడు మీరు ఎందుకు కోర్టులకు వెళ్ళి పిటిషన్ వేసి ఎన్నికలు నిర్వహించాలని మీరు ఎందుకు పోరాటం చేయలేదు ఇదే ఎంప్లాయ్ పిటిషన్లు అప్పుడు వేయించొచ్చు కదా ఇదే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు మరి 2018 హైకోర్టు ఇచ్చినప్పుడు హైకోర్టుకు మరి ఎందుకు పిటిషన్ చేయలేదు ఇప్పుడు నిర్వహించడం కుదరదని ఎప్పుడు చెప్పి ఎందుకు వెళ్ళలేదు ఇదే విధంగా ఎన్నికలకు సంబంధించినటువంటి విషయాల్లో అంతకుముందు 2002 మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎన్నికలు కూడా నిర్వహించాలన్నప్పుడు ఇదే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎందుకు వెళ్ళలేదు కోర్టుకి లేదు లేదు ఎట్టి పరిస్థితులు అప్పుడు నిర్వహించాలండి ప్రభుత్వం ఏం కుదరదంటుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ రోజు మరి నేను ఎన్నికలకు నిర్వహించాలని చెప్పి ఆయన ఎందుకు కోర్టుకి వెళ్ళలేదు ఆ రోజు ఈయన చెబుతున్నాడు కదా రాజ్యాంగబద్ధం నేను పెద్ద ఇది నాకు చాలా ఇది ఉన్నాయి నా విధులు ఎన్ని నేను సక్రమంగా నిర్వహిస్తున్నాను అని చెప్పి బల్లగుద్ది మరీ చెప్పుకొని అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి మరి ఆ రోజు ఎన్నికలు నిర్వహించాలన్నప్పుడు అప్పుడు ప్రభుత్వం సిద్ధంగా లేనప్పుడు ఎందుకు మీరు ఆ రోజు కోర్టుకు వెళ్ళలేదు నేను అడుగుతా ఉన్నా సూటిగా మీకు ఒక బాధ్యత ఉంది కదా మీరే చెబుతున్నారు కదా ఎన్నికలు నిర్వహించడం నా బాధ్యత అని మీకు ఆ రోజు మీ బాధ్యతను మీరు విస్మరించి మీ బాధ్యతను పూర్తిగా చంద్రబాబు నాయుడు దగ్గర తాకట్టు పెట్టి రాజ్యాంగబద్ధ పదవిని కూనీ చేసి ఆ రోజు మీరు ఎందుకు న్యాయస్థానానికి వెళ్ళాలి కదా మరి మీరు కూనీ చేయకపోతే ఆ పదవిని అపహాస్యం చేస్తూ ఈ రోజుకి స్టిల్ మీరు ఏమన్నా మారారా అంటే ఎక్కడా మీ వాదన మారల మీరు చంద్రబాబు నాయుడు నన్ను అక్కడ కూర్చోబెట్టాడు కాబట్టి నేను అతనికి చెప్పినట్టుగా చెయ్యాలి నన్ను చెప్పి రిమోట్ ఏమో చంద్రబాబు నాయుడు చేతిలో ఉంటుంది మీరేమో ఏడా ఆపరేట్ అవుతా ఉంటారు ఆయన ఆపరేట్ చేస్తాడు మీరు ఆపరేట్ అవుతారు